నా మీ పేరు? అంజద్ బషా. రియల్? ఏం చేస్తుంటారు? ఏం, పాలావులు ఉంది, సేద్యం చేసుకుంటాం. పాలు ఎన్ని లీటర్లు రోజుకి వస్తుందన్న? 15 లీటర్లు వస్తాను. అంటే మీరు ఇంటి దగ్గర అమ్ముకుంటారా, పాలు డైరీకి? డైరీకి వేస్తాను. డైరీలో రేట్లు బాగుంటాయనా? బాగుంటాయి. బిల్లులు బాగున్నాయనా? అన్న గతంలో హెరిటేజ్ డైరీస్ చంద్రబాబు అప్పుడు రేట్లు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి? ఇప్పుడు బాగున్నాయి. అప్పుడు? అప్పుడు లేవు, రేట్లు లేవు అప్పుడు. ఇప్పుడు పెరిగినాయి కదా, రేట్లు బాగున్నాయన్నా. అన్న మీకు కుప్పం ప్రాంతంలో అభివృద్ధి అనేది ఎవరి హయాంలో బాగా జరిగిందన్న? జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అభివృద్ధి బాగా జరిగింది. అంటే రోడ్లు కాలువలంతా అప్పుడు అప్పుడేసారా ఇప్పుడు వేసారన్న? అది అప్పుడు వేసినారు, ఇప్పుడు కూడా వేసినారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ అభివృద్ధి బాగుందన్నా జగన్ పాలన గారిలో? బాగున్నాయి. ఏమేమి చేశారన్న అభివృద్ధి? ఏం లేదు అమ్మా ఒడి అన్న, అది పథకాలు అవి. అభివృద్ధి అంటే కాలువలు, రోడ్లు, స్కూల్స్, బిల్డింగ్స్ కానీ అంతా అప్పుడు బాగా జరిగినాయి, ఇప్పుడు బాగా జరిగినాయి. స్కూల్ బిల్డింగ్లు అంతా ఇవిడే వీళ్ళు వచ్చినా కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు విద్యా బాగుందన్నా? బాగున్నాయి. ఇప్పుడు నిన్న మహానాడులో చంద్రబాబు నాయుడు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏమేనంటే మహిళలకు బస్సుల్లో అంతా ఫ్రీ అన్నారు, సిలిండర్లు 3 సంవత్సరాలకు ఫ్రీ అన్నారు. ప్రతి విద్యార్థి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వాళ్ళకి 1500 రూపాయలు చూపున అమౌంట్ ఇస్తామంటున్నారు. మీరు నమ్మతారన్నా? లేదు, నమ్మడం లేదు. 600 ఆమెలు ఇచ్చే అది వీలేవు, అదంతా వేస్ట్. మాటలు అంతా తప్పు మాట, అదంతా చెప్పేది కరెక్ట్గా చేసే మాదిరి ఉంటే చెప్పాలకు చెప్పకూడదు. అంటే మీకు ఈ ప్రభుత్వంలో మేము మాట ఇచ్చిందన్నీ కరెక్ట్గా అమలు అవుతున్నాయి? కరెక్ట్గా అమలైంది. ఏమేమి అమలు అయినాయి అట్లా? అన్నీ ఆయన ఏం చెప్పినాడు అంతా అయింది, ఖచ్చితంగా అయింది. అన్న ఇప్పుడు కుప్పం ప్రాంతంలో 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారా చేయలేదా? చేసినారు, కానీ ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంటే ఇప్పుడు చెప్పేదన్నీ జరుగుతున్నాయా? ఇప్పుడు చెప్పింది ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినారు మొత్తం జరిగింది. ఏం నాయకులు మంచోళ్ళేనా? మీకు నాయకులు మంచోళ్ళు బాగా పనిచేస్తుంటారా? అన్న విద్యా వాలంటీర్లు ఉన్నారు. ఎట్లా మీ ఇంటి దగ్గరకు అన్ని పథకాలు అన్ని చెప్తున్నారా? చెప్తున్నారు. ఏమేమి పద లబ్ధి పొందుతున్నారు? అన్నీ వస్తున్నాయి. ఆయన ఏమేమి పెట్టినారు మొత్తం. అమ్మ ఒడి వస్తుంది మీకు? వస్తా ఉంది. రైతు భరోసా వస్తుందా? వస్తా ఉంది. ఇల్లు స్థలం వచ్చిందన్న మీకు? స్థలం వచ్చినాయి అంటే మాకు ఉన్నాయి, మాకు వద్దు లేని వాళ్ళకి ఇవ్వండి అని మనమే. మీరే చెప్పారా? ఓకే ఓకే, ఇచ్చినాము. ఇల్లు కూడా ఇచ్చినారు వాళ్ళు. ఈ కుప్పం ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుందన్న? కుప్పం ఎలక్షన్లు అంటే మనం ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది, ఎవరు గెలిస్తే బాగుంటుందన్న? ఇది ఆయన ఎమ్మెల్యే పేరు భరత్ గారనా? భరత్ గారు గెలిస్తే బాగుంటాయి. చంద్రబాబు నాయుడుని గెలిపి ఓడిపించి భరత్ గారిని గెలిపిస్తారన్నా? ఈసారి గెలుస్తారన్నా? గెలుస్తారన్నా. ఎంత మెజార్టీ రావచ్చన్నా? అది చెప్పలేము. అంటే చంద్రబాబు నాయుడు జెండా కంటే వైఎస్ఆర్ జెండా కుప్పం ప్రాంతంలో ఎగురుతుంది అంటారా? అవును, ఖచ్చితంగానా? ఖచ్చితంగా. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి వర్షాలు బాగా పడినాయి. దాని ముందా 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి వర్షాలేలే, మన ఏట్లు కూడా నీళ్ళేలే, చెరువులు కూడా నీళ్ళే రాలే, చాలా ఇబ్బందిగా ఉన్నాయి. తాగే నీళ్ళు ట్యాంకర్లో తోల్పిస్తూ ఉంటే ఇప్పుడు ఆ తొందరలే, టెన్షనేలే. వర్షాలంటే అనుకుంటే వర్షం పడతా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్లో మీ వైఎస్ఆర్ జెండా కుప్పంలో గెలవాలంటారా? గెలవాల. ఓకే, థ్యాంక్ యూ అన్నా.